चले बुले मात्र चल पाए देखते पाए चिरे बाकी है ये मान अजय चपेन ले ले आकड़ प्रधान शांति इपनापेट ग्राम जगत्याल अर्बन मंडल इपनापेट ग्राम सीसी रोड भूमि पूजक विचे मन जगत्याल शासन सभ्यु डॉक्टर संजय कुमार गारी जगत्याल जिला जेडीपी चेयरपर्सन सुरेश वसंत गारी मन टीआरएस प्रभुत्म रैतक रैतनी अभिवृद्धि मुंदे तपन ले अदे अंदर भाग एमएलए जगत्याल एमएलए गारोजना तिपनपट एसी कॉलनी की 5 लक्षल मंजूर चेयर जी चला आनंद व्यक्तपरतू अवकाशा अंदर की नाजु मन तिपनपेट ग्राम पंचायती मन नड़क वस्तुटे अंत बुरी तो गूड़ना रोड इक्ट प्रजल अस्तव्यस्त वार्क इबंधी कलगदन आलोचन तो योजु संजय गार हईदराबाद मन तिपनपेट ग्राम पंचायत अभिवृद्धि गुरी चला निध इंका लक्षल तो मुगक इंका मन के रोड अवसर उन्ना वेसकने विधा मन चुस्काली चपड़ तो मोटमोद मन एस्सी कॉलनी के प्रयारीटी इवाली संजय गारु भूमि पूजा कार्यक्रम की राव जी इच्छा माट प्रकार ओटे संजय गार गेलो एलक्ष आम का वो निरंतर
ప్రజల శ్రేయస్సు కోసం ప్రజల గురించి ఆలోచించే వ్యక్తిగా ఈ రోజు ఇంకా అనేక మన తిప్పనపేట గ్రామ పంచాయతీని ఇంకా అనేక విధాలుగా అభివృద్ధి చేసుకోవడానికి సంజయన్న గారి ప్రోత్సాహం వారి సహకారం తప్పకుండా ఉండాలి. మనమందరం కూడా ఏకమై ఒకే యూనిటీపై ఒక తాటిపై ఉన్నట్లయితే మన గ్రామ పంచాయతీని ఒక జైత్యాల రూరల్ మండల్ నుంచి నేను పోటీ చేసినప్పటికి కూడా అర్బన్ మండల్ ప్రాపర్ విలేజ్ కాబట్టి మన మండలాన్ని కూడా గొప్పగా అభివృద్ధి చేసుకోవడానికి 5 సంవత్సరాలలో ఇక్కడ ఉన్న గ్రామ ప్రజలందరూ కూడా ఒకే తాటిపై ఉన్నట్లయితే మన సంజయ్ అన్న గారు కూడా వారి సహకారంతో ఇంకా కూడా నిధులు తెచ్చుకొని ఎక్కడైతే అభివృద్ధి అవసరం ఉంటుందో అక్కడ తప్పకుండా అభివృద్ధి చేసుకుందాం అని చెప్పేసి వారి సహకారం ఉండాలని చెప్పేసి తెలియజేస్తూ ఇంకా అదేవిధంగా ఈరోజు హరితహారం 25 నుంచి 25 డేట్ నుంచి హరితహార కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి గారు చేపట్టారు కాబట్టి రోడ్డు వేసినట్టే కాదు ఇక్కడ ప్రజలందరూ కూడా ఇక్కడ చెట్లు పెట్టుకోవాలి. మీ చెత్తకు 2 చెత్తబుట్టలు కూడా ఇవ్వడం జరిగింది. ఇంటికి 2 చెత్తబుట్టలు తడి పొడి చెత్త వాటిలో వేసుకొని సర్పంచ్ గారు ట్రాక్టర్ కూడా సమకూర్చడం జరిగింది గ్రామ పంచాయతీకి ప్రభుత్వం ద్వారా. కాబట్టి అందరూ కూడా మన పరిశుభ్రత మన ఇంటి పరిశుభ్రత అదేవిధంగా కాలనీ పరిశుభ్రత గ్రామం ఆరోగ్యంగా ఉంటేనే ఇటు వచ్చే వర్షాకాలం నుండి వచ్చే వ్యాధుల నుండి మనం తట్టుకోవచ్చు. ఈ కరోనా అనే మహమ్మారి కూడా ఇప్పుడు అందరినీ భయభ్రాంతులకు గురి చేస్తుంది కాబట్టి ఎటువంటి భయం అవసరం లేదు. మనం పరిశుభ్రంగా ఉన్నప్పుడు ఏ రోగం కూడా మనకు దరి చేరదు. కాబట్టి మీరందరూ హరితహారంలో ఈ తిప్పనపేట గ్రామ పంచాయతీలో ఎక్కువ మొక్కలు నాటి పచ్చదనాన్ని పెంపొందించి పరిశుభ్రత కూడా డ్రైన్స్ ఎప్పుడు కూడా క్లీన్గా ఉంచి ప్రజల ఆరోగ్యం కోసం మీరందరూ కూడా కష్టపడాలని చెప్పేసి తెలియజేస్తూ ఇక్కడికి విచ్చేసినందుకు మన తిప్పనపేటకు విచ్చేసినందుకు పెద్దలు సంజయ్ అన్న గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నా యొక్క ధన్యవాదాలు. జై తెలంగాణ. తిప్పనపేట గ్రామం జైత్యాల శివారులే ఉండడం అంతేకాకుండా వివిధ వర్గాలతో మొదటి నుంచి కూడా చాలా నాకు పరిచయాలు ఉన్నాయి. ఇక్కడ ఎలక్షన్లు అప్పుడు కూడా ఇక్కడికి వచ్చినప్పుడు ఈ రోడ్డు బాగాలేదని చెప్పడం జరిగింది. మరి గెలిచిన తర్వాత ప్రతి సంవత్సరం కూడా ప్రతి నెల ఏదో ఒక ఎలక్షన్ లాగానే వచ్చింది. అన్నీ అయిన తర్వాత ఇప్పుడిప్పుడే ఒక 3-4 నెలల నుంచి మంచిగా పాలించుకుందామనే సమయంలో 3 నెలలకెళ్ళి ఈ కరోనా అనే ఒక మహమ్మారి భూతం లెక్క వచ్చి మన మీద పడ్డది. అయినా కానీ మన ముఖ్యమంత్రి గారు దేశంలో ఎక్కడ లేని విధంగా గ్రామాల పట్ల కానీ పట్టణాల పట్ల శ్రద్ధ వహిస్తూ ఎవరు కూడా ఆకలితోటి ఉండకుండా ఇవాళ 12 కిలోల బియ్యమే అనుకోండి రేషన్ కార్డు మీద 1500 రూపాయలు. అదేవిధంగా రైతులు ఏదైతే పంటలు వేసుకున్నారో ఎండిపోకుండా 24 గంటల కరెంటు చెరువులలో నిండా నీళ్లు నింపు ఉంచడం ఆ పండిన పంటను దేశంలో ఎక్కడ కూడా ఇందులో ఒక చారణ కూడా ఉన్న రాష్ట్రాలు లేవు. మన దగ్గర కొట్టిన కొద్దిగా ఇబ్బందులు అయినాయి. రైస్ మిల్లల్లో జాగలేక అక్కడ కూలీలు లేక 1-2 కిలోలు ఎక్కువ ఇవ్వని చెప్పి రైస్ మిల్లర్ సతాయించారు. ఎప్పుడు కూడా మేము అంటున్నాం. అయినా కానీ ఇవాళ జైత్యాల నియోజకవర్గ పరిధిలో జైత్యాల జిల్లా పరిధిలో కలిపి 2.5 లక్షల ఎకరాలు కలిపి 50 లక్షల క్వింటాలు 50 లక్షల క్వింటాలు 45 లక్షల క్వింటాల వడ్లు కొన్నాం మనం. 45 లక్షల క్వింటాలు ఇంతలో అసలు భారతదేశంలో ఎన్ని వడ్లు కొన్నారో అందులో 60 పైసలు ఒక్క మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొన్నది. మళ్ళీ ఇప్పటికే మీకు తెలుసు వడ్లు అంబడు అయిపోయింది. డబ్బులు కూడా దాదాపు 90% మందికి వచ్చేసినాయి. ఇంత తొందర అంటే రైతుల పట్ల గౌరవ ముఖ్యమంత్రి గారు ఎంత శ్రద్ధ పెడుతున్నారు అనేది దీనికి నిదర్శనం. మరి రైతుల పట్ల ఎందుకు పెడుతున్నారు అంటే గ్రామాలలో రైతులు లేదా కూలీలు. ఇవాళ రైతు మంచిగా ఉంటేనే కూలీ కూడా మంచిగా ఉంటారు. ఇద్దరు బాగుండాలి కాబట్టి ఈ రకంగా మన ముఖ్యమంత్రి గారు చేస్తున్నారు. అట్లనే మరి మనం చూసినాం ఇప్పుడు కరోనా అనే మహమ్మారి ప్రపంచం అంతా వచ్చింది. పట్టణాలలో బాగా వచ్చింది కానీ ఇప్పటికీ బాగుంటుంది. ఇవాళ పల్లెలలో ఇంకా రాలే. మన జైత్యాల నియోజకవర్గంలో ఏ గ్రామంలో కూడా రాలే. ఆ బొంబాయికి వెళ్ళి వచ్చిన వాళ్ళు రామాజీపేట కత్తెను లేకపోతే తక్కలపల్లి కత్తెను అన్నో ఇన్నో తప్ప మన తిప్పనపట్నం అంతరంలో హైదరపల్లి బాలపల్లిలో ఎక్కడ కూడా మన కేసు రాలే. దానికి కారణం ఏంటంటే మన ప్రజలందరూ కూడా ఆ పల్లె ప్రగతి కార్యక్రమం అప్పుడు శుభ్రంగా ఉంచుకోవడం ఒకరికొకరు దూరం ఉండడం జర కట్టు మీద ఉండడంతో ఇలా కాపాడుకుంటున్నాం. మరి ఈ భూతం ఇప్పటికీ అయిపోలేదు. కరోనా మీద మనం గెలవలే. ఇంకా ప్రపంచంలో ఇప్పుడు ఇంకా అదే పై చేయి ఉన్నది. కరోనాదే పై చేయి ఉన్నది కాబట్టి మనందరం ఇంకా చాలా అప్రమత్తంగా ఉండాలి. ఒకరికొకరం దూరం ఉండాలి. ఓరిళ్ళలో కోలి పోవద్దు.
కానీ మళ్ళా అందరూ అనుకుంటున్నారు లాక్ డౌన్ అయిపోయింది కదా అయిపోయింది అనుకుంటారు మళ్ళా శుక్రవారం పూజలు ఆ పురుళ్ళు పుట్టండి కదా అనుకుంటారు మీరు వెళ్తున్నారు మేము వస్తున్నాం రాకపోతే ఏమనుకుంటారు నో బాధ పిలకపోతే ఏమనుకుంటారు నో బాధ పిలవకపోయినా ఏమనుకోరు రాకున్నా ఏమనుకోవద్దు ఉన్న ముచ్చట చెప్తున్నా నేను ఇవాళ మీడియా ద్వారా కూడా దయచేసి ఇది ప్రజలందరూ కూడా తెలవాలి మన మా బామ్మర్ది కొడుకు చాలా పెద్ద డాక్టర్ ఐదుగురు పిలుచుకున్నాడు పిల్లదిక్కలు 15 మంది వచ్చారు అరే మనం ఐదుగురైన వాళ్ళు 15 మంది అని అనుకున్నాం కావద్దు ఇదే కరెక్ట్ మావాడే కరెక్ట్ చేశాడు డాక్టర్ కాబట్టి ఐదుగురే పిలిచాడు మీరు కూడా గట్లనే ఏ కార్యక్రమం ఉన్నా తక్కువ మందితో చేసుకోవాలి ఇప్పుడు అన్ని కార్యక్రమాలు దూరం దూరం ఉండాలి కూడా రైతులకు ఉపయోగపడే విధంగా కాలువలు చేస్తాం మన ముఖ్యమంత్రి గారు కూడా జగిత్యాల జిల్లా కలెక్టర్ గారిని పెద్దపల్లి కలెక్టర్ గారిని మెచ్చుకున్నారు గౌరవ ముఖ్యమంత్రి గారు ఈశ్వరన్న గారు మాకు ఒక ఇషారా చేసిండే ఇట్లా చేసుకుందామని అనగానే ఇక దాన్ని వెనకబడ్డాం మండల స్థాయిలో మీటింగులు పెట్టి ప్రతి చేసి చేయడం జరిగింది అది ఇంకా కంటిన్యూ కావాలి ఇవాళ దేశం మొత్తంలో 123 పని దినాలు చేస్తే మనది 160% పని దినాలు చేసినాం అంటే అన్ని పైసలు మనం తీసుకొని మన కూలీలకు ఇప్పించడం జరిగింది ఇక్కడ కూడా ఉపాధి హామీ కూలీలు జాబ్ కార్డు ఉన్నవాళ్ళు మంచిగా చెరువులు క్లీనింగ్ కానీ కాలువలు పంట పొలాలు చేసుకోవాలి మీకు ఏదైనా అవకాశం అవసరం ఉంటే కూడా ఇటు జడ్పీ చైర్మన్ గారు మేము మా మండల ఉపాధ్యక్షులు లక్ష్మప్ప ఉన్నది చెల్లె సర్పంచ్ గారు ఉన్నారు అందరం కలిసి మీ అందరూ వెంట కూడా ఉంటాం గ్రామాల అభివృద్ధి కృషి చేద్దాం కొన్ని రోజులు నిధులు కష్టం ఉంటాయి ఎందుకంటే మీకు అందరూ తెలుసు జీతాలు ఇచ్చేదే కష్టమవుతున్నది ఆ పరిస్థితి ఉన్నది అయినా కానీ ఉన్నంతలో దాన్ని సద్వినియోగం చేసుకోవాలి జడ్పీ చైర్మన్ గారు మేమిద్దరం కూడా మన పంచాయతీరాజ్ శాఖ మంత్రి గారిని నిధులు ఇవ్వమని అడిగితే తప్పకుండా సీసీ రోడ్లకు మన నియోజకవర్గానికి ఇస్తామని చెప్పడం జరిగింది వారికి ఇద్దరం కూడా కలిసిపోను ఆ నిధులు కూడా అతి త్వరలో తీసుకొచ్చి ఇంకా కూడా సీసీ రోడ్లు వేయిస్తామని చెప్పడం మీ అందరికీ కూడా తెలియజేస్తూ నా ఆవరణించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తాను.